हाय व्यूअर्स, वेलकम टू आवर चैनल रामनारायण एजुटेक। इंकोक इंपॉर्टेंट न्यूज़ चूद्दाम। पेदलकु जगन सरकार गुड न्यूज। आंध्रप्रदेश प्रभुत्वं पेदलकु गुड न्यूज़ चेप्पिंदी। 50,000 इल्ल निर्माणानिकि उत्तर्वुलु जारी चेसिंदी। प्रधानमंत्री आवास योजना वैएसआर ग्रामीण गृह निर्माण पथकंलो भागंगा ఈ ఇళ్ల నిర్మాణం జరగనుంది. అయితే పట్టణ స్థానిక సంస్థల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పరిధిలోనికి రాని ప్రాంతాల్లో ఈ గృహాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఇళ్ల నిర్మాణాల నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఒక్కో ఇంటికి గరిష్టంగా 180,000 ఖర్చు అవుతుందని పేర్కొంది. ఇందులో 78,000 కేంద్ర ప్రభుత్వం, అలాగే 72,000 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించింది. మరో 30,000 గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొందవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఇటీవల అధికారులను ఆదేశించారు. మంజూరైన ఇళ్లకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ఈ నెల ముగిసేలోగా కంప్లీట్ చేయాలని సూచించారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇంపార్టెన్స్ ఇస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మైండ్ లో పెట్టుకుని పనిచేయాలని పేర్కొన్నారు. సకాలంలో ఇళ్ళు నిర్మాణాలు పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలో ఇళ్ల నిర్మాణం త్వరితగతిన జరిగేందుకు అవసరమైన నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని చెప్పారు. ఇల్లు కట్టుకోవడానికి కరెంటు, నీళ్లు వంటి సదుపాయాలు లేవనే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఉండకూడదని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతపై రాజీ పడద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే ఈ ఇంటికి అప్లై చేసుకున్నారో వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో త్వరలో ఈ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం, జాబ్ నోటిఫికేషన్స్ కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.